మీరు ఆ వారాహి వెహికల్ చూడండి, దాని కలర్ మార్చుకున్నారు. రాష్ట్రంలోకి వచ్చింది రాని అని మేము చెప్పలా, నిబంధనలకు విరుద్ధంగా ఉంది ఆ వెహికల్ అని చెప్పాము. రాష్ట్రంలోకి వచ్చింది, దాని వెనకమల్ ఎంతమంది ఉన్నారో కూడా చూడండి. అన్నీ కూడా మీడియా ముందు ఏదో చెప్పడానికి చాలా బాగుంటాయి. వీళ్ళకి ప్రజలకు చేయగలిగేది ఏం లేదు. దానివల్ల వీళ్ళు ఎక్కడ తిరిగినా మాకు వచ్చే నష్టం లేదు. వీళ్ళు 4 రోజులు ఎక్కువ తిరిగితే మాకు మరీ మంచిదని చెప్పాను నేను. ఎందుకంటే వీళ్ళు తిండి తినడానికే సరిపోయింది. అది తీగా ఉంది, ఇది పుల్లగా ఉంది, ఇది ఉప్పగా ఉంది, ఇటువంటి మాటలు తప్ప ఇది ప్రజా సమస్య, ఇది దీని మీద స్పందించాలి, అవగాహన ఎట్లాగో ఉండదు వీళ్ళకి. మీరు చూశారు కదా ఆ గెటప్ అని, కొత్త స్వామీజీ నేను కూడా చూసాను పేపర్లలో. మీరు ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు, ఇదేంటి వీళ్ళు ప్రజలకి ఏదో ఉద్ధరిస్తారనుకుంటుంటే వీళ్ళ వేషధారణ ఏంటి, వీళ్ళు ఏంటి అని కూడా ప్రజలు నవ్వుకునే పరిస్థితి కల్పిస్తున్నారు వీళ్ళు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మాది, ఈ ప్రభుత్వంది. మేము శాంతి భద్రతలకు విఘాతం కల్పించే పరిస్థితి ఉండదు. మీరు లేనిపోయిన అల్లర్లు సృష్టిస్తే ఆ అరాచకాన్ని ఒక్కరోజు కూడా సాగనివ్వం, ఖచ్చితంగా అరాచకాన్ని ఆపుతాం. మీరు శాంతియుతంగా పాదయాత్రలు చేసుకోండి, మీ అభిప్రాయాన్ని ప్రజల్లో చెప్పండి. పదే పదే మీరు సైకో సైకో అని మాట్లాడితే ఈ సైకో చంద్రబాబు, సైకో పవన్ కళ్యాణ్, వీళ్ళని సైకోలు అంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని కాదు. ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని కొడతారు గ్రామాల్లో. మీరు సైకో అనే పదాన్ని వాడితే ఖచ్చితంగా కొడతారు ప్రజలు. ఎందుకంటే ఆయన ద్వారా లబ్ధి పొందిన ప్రజలు, ఆయన ద్వారా ఎంతో సంక్షేమాన్ని, సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, విద్యార్థులకి ఇంట్లో లబ్ధి పొందిన వాళ్ళు ఎవరూ కూడా సహించరు. ఇటువంటి భాషను మాత్రం సంస్కరించుకొని ప్రజల్లోకి వెళ్ళమని చెప్తున్నా వాళ్ళకి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మాది, ఈ ప్రభుత్వంది. మేము శాంతి భద్రతలకు విఘాతం కల్పించే పరిస్థితి ఉండదు. మీరు లేనిపోయిన అల్లర్లు సృష్టిస్తే ఆ అరాచకాన్ని ఒక్కరోజు కూడా సాగనివ్వం, ఖచ్చితంగా అరాచకాన్ని ఆపుతాం. మీరు శాంతియుతంగా పాదయాత్రలు చేసుకోండి, మీ అభిప్రాయాన్ని ప్రజల్లో చెప్పండి. పదే పదే మీరు సైకో సైకో అని మాట్లాడితే ఈ సైకో చంద్రబాబు, సైకో పవన్ కళ్యాణ్, వీళ్ళని సైకోలు అంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని కాదు. ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని కొడతారు గ్రామాల్లో. మీరు సైకో అనే పదాన్ని వాడితే ఖచ్చితంగా కొడతారు ప్రజలు. ఎందుకంటే ఆయన ద్వారా లబ్ధి పొందిన ప్రజలు, ఆయన ద్వారా ఎంతో సంక్షేమాన్ని, సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, విద్యార్థులకి ఇంట్లో లబ్ధి పొందిన వాళ్ళు ఎవరూ కూడా సహించరు. ఇటువంటి భాషను మాత్రం సంస్కరించుకొని ప్రజల్లోకి వెళ్ళమని చెప్తున్నా వాళ్ళకి.